ఓవరాల్ ఇండియాలో అంత క్రేజ్ ఉన్న వ్యక్తి. ఇప్పుడైతే బాహుబలి క్రేజ్ని తీసేసుకొని మనోళ్ళు ప్రయత్నాలు చేస్తారు. సో అవి సక్సెస్ అవుతే ముందు ముందు అందరు ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు బాహుబలి సినిమా చూసే కదా మిగతా వాళ్ళు, మనోళ్ళు అయినా సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుంచైనా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుంచైనా ఇంకో ఒక అడుగు ముందేసి చలో మనం కూడా పార్ట్ వన్ పార్ట్ టూలు తీయొచ్చు అనే ఆలోచన వాళ్ళు కలిగింది. అంటే ఇప్పుడు 10,000 కోట్ల బడ్జెట్ పెడుతారు కదా ప్రభాస్ మీద, చేయొచ్చు. ఎందుకంటే ఆడ సలార్ తర్వాత సలార్ సినిమా మరి ఆయన ప్రశాంత్ నీళ్ళు కేజీఎఫ్ 1-2 వచ్చినాయి కాబట్టి సో నమ్మకం ఉన్నది జనాలకు. ఆ సలార్ ఏంది 12 లెవెల్ విడుదల చేస్తాడు, కేజీఎఫ్ ఒకటి ఓన్లీ కన్నడ విలీజ్ రిలీజ్ చేసేసి ఇట్టు కొట్టి అరే నేను ప్రశాంత్ నీళ్ళని కన్నడ డైరెక్టర్ని అని కాకుండా ఇండియా లెవెల్లో రిలీజ్ చేసి గొప్ప పేరు సంపాదించుగా. సో నమ్మకం ఉంది కాబట్టి ప్రొడ్యూసర్లు కూడా పెడుతున్నారు, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అలాగే ప్రాజెక్ట్ కే స్పిరిట్, సో ఇక అందరికి నమ్మకం కలిగింది సో తీసేయచ్చు మనం అని. అంటే మహానటి తర్వాత నాగశ్విన్ ప్రాజెక్ట్ కే చేస్తుంది కదా, ప్రభాస్ని డీల్ చేయగలుగుతాడా? అంత గ్యాప్ తీసుకొని అదొక్కటి దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి చేయగలుగుతున్నాడు కాబట్టి ఈజీ డీల్ చేయగలుగుతాడు. మహానటి చూసినాం కదా మనం హ్యాపీగా, నేషనల్ అవార్డు వచ్చిందంటే ఇంకెందుకు డీల్ చేయలేడు, ఈజీగా చేస్తాడు, ఈజీగా చేయగలడు. కానీ 500 కోట్ల ప్రాజెక్ట్ అంటే చాలా బాగా పెట్టచ్చు. ఆడ అశ్వనీ దత్ అనుకుంటా ప్రొడ్యూసర్ పెట్టేస్తాడు, 1,000 కోట్లు కూడా పెడతాడు అశ్వనీ దత్. ఎందుకంటే ఆయన ఇప్పటికైనా కాదు కదా, పైసలు ఉన్నాయి వస్తే నమ్మకం ఉంది వాళ్ళకు, వాళ్ళు తీసుకునే స్టోరీ మీద. మహానటి తీసిన తర్వాత ఆయన మీద ఆయనకు కూడా నమ్మకం పెరిగింది, అశ్వనీ దత్ గారు కూడా నమ్మకం పెరిగింది. సో ఈజీగా ఖచ్చితంగా కొడతాడు, 1,000 కోట్లనే పెట్టచ్చు. ప్రశాంత్ అశ్వనీ దత్ గారు ఇప్పుడు ఆయన కాదు కదా, బాలయ్యబాబుతో ఎన్టీఆర్తో చిరంజీవి గారితో నాగార్జున్తో వెంకటేష్తో పాత్రలతో ప్రతి ఒక్కరితో సినిమాలు తీశాడు. ఇప్పుడు తన కూతుర్లను కూడా అదే ఫీల్డ్లో ఎంటర్ చేసి బాగా చేస్తున్నాడు కదా. ఇప్పుడు నెక్స్ట్ సుజిత్ ఒక మూవీ తీసి సాహో తీసిండు, ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ కూడా ఒక మూవీ తీసి మళ్ళీ ఇప్పుడు ప్రభాస్తో చేస్తున్నాడు కదా స్పిరిట్ అని. సో మరి అది కూడా సాహో లెక్క అవుతుంటావా, హిట్ అవుతుంటావా? లేలే, బాహుబలి తర్వాత రాజమౌళి సార్ తర్వాత వస్తే మాత్రమే డౌట్ పడాలి. వేరే వాళ్ళ డైరెక్షన్ తీసిన తర్వాత ఎవరికి ఏం డౌట్ లేదు, కొట్టేసుకుని వెళ్ళిపోతారు. అదే బాహుబలి తర్వాతనే కదా వచ్చినాయి 2 సినిమాలు. సో 1-2 పక్క ఫెయిల్యూర్, రాజమౌళి సార్ తీసిన తర్వాత ఏ హీరోకైనా 1-2 పక్క ఫెయిల్యూర్. సో ఇప్పుడు బాహుబలి తర్వాత రాజమౌళి సార్ మళ్ళీ ఆయన టచ్ చేయలేదు కాబట్టి, ప్రభాస్ని టచ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఎన్ని సినిమాలు తీసినా కనీసం ఇట్లయితే కొట్టుకుంటూ వెళ్తారు పక్కగా. మళ్ళీ పాన్ ఇండియా లెవెల్లో పోతున్నాయి కాబట్టి ఆ సూపర్ డూపర్ హిట్ అయ్యే ఛాన్స్ అయితే కూడా ఉంది. దీంట్లో నాకు తెలిసి సలార్ అయితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంది. సలార్ కానీ మన స్పిరిట్ కానీ ప్రాజెక్ట్కే కానీ బ్లాక్ బస్టర్ అవుతాయి ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ.